రంపచోడవరం నియోజకవర్గంలో గళమెత్తిన అఖిల పక్షం నాయకులు పోలవరం ప్రాజెక్టు ముంపు నిర్వాసితులను కలిసి మద్దతు తెలియజేస్తూ ధర్నాను నిర్వహించారు. రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండల పరిధిలో పోలవరం ప్రాజెక్టు కారణంగా 44 గ్రామాల గిరిజనులు గిరిజన నేతలు పోలవరం ప్రాజెక్టుకు తమ ఇళ్ల భూములను సర్వం అంకితం చేసి త్యాగవీరుల చరిత్రలో చెప్పుకోదగ్గ మహనీయులని తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు మాగాపు బాబురావు కొనియాడారు. మిత్రపక్షాలతో కలిపి దేవిపట్నం మండలంలో బాబురావు ఆధ్వర్యంలో ఇందుకూరుపేట స్థానిక సెంటర్ నుండి పాదయాత్రతో ఇందుకూరుపేట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ ఎం వీర్రాజ్కి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలతో కూడిన అర్జీని తహసీల్దార్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మట్టా మెహర్ బాబా, తైలం గంగాధర్, గోళ్ల చంటిబాబు, పల్లపాటి నాగేశ్వరరావు, జొన్నాల నాని, ఈరెడ్డి బ్రహ్మాజీ, కీర్తి గంగరాజు, కర్ణం సత్యబాబు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన సబ్ కలెక్టర్ గారు సింహాచలం గారు మీరు అందరు దృష్టి కూడా ఈరోజు సాయంత్రానికి దీని మీద మేము ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే పాయింట్ రైజ్ చేశారు ఆ పాయింట్ కూడా బయట గారి దృష్టి తీసుకురండి. కానీ మేము మొక్కజొన్న సేళ్ళు అన్నీ పండించుకున్నా కానీ ఇచ్చుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ముందే తోలేశారండి గవర్నమెంట్. కాబట్టి మా కాలనీలో ప్రతి ఒక్క గ్రామంలోని కూడా నీటి సదుపాయం లేదండి. కొనే అందక అంది అందటంలోని 3 రోజులు నీరు కూడా తగ్గిపోతుందండి. అలాగే ఆర్ఎండ్ఆర్ విషయంలోని కూడా పిల్లలకి ఒక్కొక్క నెల 15 నిండిపోయి ఉన్న పిల్లలకు కూడా 18 సంవత్సరాల ప్యాకేజీ కూడా ఒక్కొక్క నెల ఉన్న వాళ్ళకి 3 రోజులు ఉన్న వాళ్ళు కూడా కలుపుకుంటలేదండి. మరి దాన్ని బట్టి ఈ కటప్ డేటు తొలగించేసి ఆ పిల్లలు కూడా అర్హత అయ్యేలాగా చూడమని కోరుతున్నాను. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులను ప్రభుత్వ అధికారులు తరలించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నీటి నిలుపుదల చేయడం వల్ల మరి 44 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి, గురైనాయి. ఇవాళ దేవుపట్నం వెళ్ళడానికి అంటే రహదారులు క్లోజ్ అయిపోయి గోదావరి రాకుండగానే గోదావరి వచ్చినట్లుగా నిర్మాణం జరిగింది. అందులో భాగంగా మరి కటాఫ్ తేదీ అని పెట్టి ప్రతి గ్రామంలో 100 మంది 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులు ఎలా ఆరాండారు రాకుండా నిర్వాసితులయ్యారు. అలా కాకుండా మరి 2013 చట్టంలో చెప్పినట్లుగా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి అందరినీ అర్హులుగా గుర్తించి వారందరికీ కూడా ప్రభుత్వం అధికారులు నియమ ప్రకారం జీవో 350 ప్రకారం ఖాళీ చేయించే నాటికి అందరికీ ఆర్ఎండ్ఆర్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే గిరిజనులకి భూమికి భూమి పనికిమాలిన భూమి ఇచ్చి వారికి పంటలు పండని భూములు ఇచ్చి ఇవాళ అచేతులు దులుపుకున్న గవర్నమెంటు ఒక్కసారి గిరిజనుల జీవితాలను కూడా సరిచూడాలి. ఇకపోతే ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఏ ఒక్క సదుపాయాలు లేవు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 350 జీవోని సరిచేస్తూ ప్రతి గ్రామంలో 29 మౌలిక సదుపాయాలు కల్పించాలని గైడ్ లైన్స్లో చెప్తున్నాయి. ఆ 23 సదుపాయాలు లేవు. కాబట్టి తక్షణం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.